రైతాంగ సమస్యలు మద్దతు ధరపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిలి రామకృష్ణారెడ్డి బహిరంగ లేఖ రాశారు. సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడం, పంటలకు గిట్టుబాటు ధర కల్పన, అకాల వర్షాలు వివిధ సమస్యలను ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. 64 లక్షల మందికి రైతు భరోసా ఇస్తానని చెప్పి కేవలం 45 లక్షల మందికి మాత్రమే రైతు భరోసా ఇవ్వడం మిగిలిన రైతులకు దగా చేయడమే కదా. రైతుల్ని దొంగలా చూస్తూ, విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగిస్తూ, రైతుల మెడలకు ఉరితాడు బిగించినట్లు కాదా అని నల్లమల్లి ప్రశ్నించారు. రైతులకు ప్రభుత్వమే ఉచిత పంటల బీమా చేయిస్తుందని ప్రకటించి 1 రూపాయి చెల్లించకపోవడం, రైతుల తుఫాన్ల వలన పంట తీవ్రంగా నష్టపోయి ఇన్పుట్ సబ్సిడీ పంటల బీమా రాకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాడేపల్లి ప్యాలెస్ వదిలి ముఖ్యమంత్రి ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలి, రైతు సమస్యలపై ముద్దు నిద్ర వీడి ఈ ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అని చెప్పి, ఇవాళ కేవలం 49,000 మందికి మాత్రమే రైతు భరోసా మీరు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతుకి కులం లేదు, మతం లేదు, అందరూ రైతులే. అక్కడ బీసీ అని, ఎస్సీ అని రకరకాల కులాల పేరు చెప్పి, ఓసీ అని చెప్పి రైతు భరోసా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా రైతుకు కులం ఆపాదించేది రైతు ప్రభుత్వమా, రైతు దగా ప్రభుత్వమా, ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటలు లేదా 48 గంటల్లో ఆ డబ్బు చెల్లించే విధానానికి స్వస్తి పలికి ఇవాళ 4-5 మాసాలు రైతులను ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇవాళ ఏదైతే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఉందో 1,401 రూపాయి, ఆ ధర కొనకుండా ఇవాళ 1,050కి 1,100కి కొని రైతాంగాన్ని నష్టపోయేటట్టు చేశారు. కానీ రైస్ మిల్లర్లు, అదేవిధంగా దళారులు, ప్రజాప్రతినిధులు ముగ్గురూ కలిసి ఒక్కో బస్సాకి 300 నుంచి 400 రూపాయలు దోచుకున్న సంగతి ఇవాళ ప్రజలందరూ గ్రహించారు, రైతాంగం అంతా గ్రహించారు. ఈ విధమైన కార్యక్రమం చేయడం రైతు ప్రభుత్వమా, రైతు దగా ప్రభుత్వం అనేది కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ రైతు భరోసా కేంద్రాలు పేరు చెప్పి ఇవాళ ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధి ఒక్కో బస్సాకి 70 రూపాయల నుంచి 100 రూపాయల వరకు కలెక్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఖరీఫ్లోని, రబీలోని కూడా కోట్లాది రూపాయలు కైంకర్యం చేయడం జరిగింది. అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్కి తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 90% సబ్సిడీతో మెట్ట ప్రాంత రైతాంగానికి డ్రిప్ ఇరిగేషన్ ఇస్తే ఇవాళ ఈ 2.5 సంవత్సరాల్లో పూర్తిగా డ్రిప్ ఇరిగేషన్ని విస్మరించడం జరిగింది. ఇది రైతు ప్రభుత్వమా, రైతు దగా ప్రభుత్వమా, ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మైక్రో న్యూట్రియంట్స్ ఇవ్వడం జరిగింది, విత్తనాలు కానీ, పురుగు మందులు కానీ, ఎరువులు కానీ సరఫరా చేయడం జరిగింది. అదేవిధంగా యాంత్రీకరణ పేరుతో, రైతు రథం పేరుతో ట్రాక్టర్లు కానీ ఇతర వ్యవసాయ